రైతులను అన్యాయంగా ముంచుతూ ఒరి చేస్తే ఊరి అన్న క్రమంలో వారికి అండగా కాంగ్రెస్ పార్టీ వండుకుంటూ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వరంగల్ డిక్లరేషన్ 9 అంశాలతో కూడిన డిక్లరేషన్ ప్రకటించి వారికి వారి దృష్టి తీసుకెళ్ళడానికి గ్రామ గ్రామాల పల్లె పల్లె రచ్చబడ కార్యక్రమాలతో వెళ్తున్న క్రమంలో ఈ యొక్క డిక్లరేషన్ రైతులకు తెలిసినట్లయితే టీఆర్ఎస్ పార్టీ మరణకు కష్టమవుతుందని చెప్పి వాళ్ళు ఎత్తుగడలు వేసుకుంటూ ఈరోజు రచ్చబడ కార్యక్రమాన్ని అడుగులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న లక్ష్మాపూర్ గ్రామంలో రేవంత్ రెడ్డి గారిని అడిగారు, ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా మీరు చేస్తున్న అక్రమాలను అన్యాయాలను లేవనెత్తారు, మీకు చేతనైతే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి జవాబుదారితనంతో మీరు ఒక దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఇంకోటి ఏమన్నాడు, మీరు ఒక నిజ నిర్ధారణ కమిటీ చేసుకొని మీ నిజాయితీని తెలుసుకోమని చెప్పిండు. మీకు చేతనైతే నిజ నిర్ధారణ కమిటీని మీ సీఎం గారిని ఒప్పించుకో, కమిటీ వేసుకొని నీ క్లీన్ చిట్ ఇప్పించుకోమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది మానేసుకొని మీడియా ముందు కూర్చొని తొడలు కొట్టుకుంటూ వాడు వీడు వీడు వాడు అనుకుంటా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఖబర్దారు మంత్రి మల్లారెడ్డి, మేము తలుచుకుంటే నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం, నీకు చేతనైతే రా, మేమున్నాం మీకు ఇక్కడ, బూతుల పంచాలు పెట్టుకుందాం, బూతుల పోటీ పెట్టుకుందాం. నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక మంత్రిగా ఉండుకుంటూ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు. నిన్ను రాష్ట్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఈ యొక్క కాంతి ప్రజలు కానీ ఎవరు నీ మాటలు సహిస్తలేరు. నిన్ను తగిన బుద్ధి చెప్తాం, తగిన గుణపాఠం చెప్తాం, ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకోమని హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో మేడ్చల్ కాన్సెన్స్లో ఎక్కడ అడుగు పెట్టనియకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ అడ్డుకుంటారని హెచ్చరిస్తూ ఉన్నాం.